ముస్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సొసైటీ ద్వారా గత సంవత్సరం 50,000 క్వింటాల్ సేకరిస్తే 1,02,080 క్వింటాల ధాన్యాన్ని సేకరించామని ఇంకా 45 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో వారం రోజుల్లో జమ చేయనున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార చైర్మన్ అన్నము రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నిమ్మల రవి, డైరెక్టర్లు కరెట్ల కొండలరెడ్డి, ఎల్లా యాదగిరి, అరుట్ల భాగ్యమ్మ, బద్దిపడిగె బాలరాజు రెడ్డి, మిడిదొడ్డి దేవేందరు, పెంజర్ల బాలెల్లము, గాడిచర్ల రామచంద్రము, కొండం వేణు, సీఈఓ బాలయ్య, శ్రీనివాసరెడ్డి, భార్గవ్ నరసింహారెడ్డి, రేఖ తదితరులు పాల్గొన్నారు. నాతోటి పాలక వర్గ సభ్యులకు మరియు సిబ్బందికి ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా నా పాలకవర్గ సభ్యులకు రబీ సీజన్లో కొనుగోలు కేంద్రాలు సహకరించినటువంటి మా సహచర పాలకవర్గ సభ్యులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సమావేశం కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. వాటిలో కొన్ని మీకు సొసైటీ తరఫున ఎంత బిజినెస్ చేసినాము, రైతులకు ఫర్టిలైజర్ తరఫున కానీ సీడ్స్ కానీ ఇబ్బంది కలగకుండా చూడడానికి మేము చదువు విధాలు పూర్తి చేస్తాము.